ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గాన్ని ఇసుక మట్టి గంజాయి బెట్టింగ్ మాఫియాలుగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఆయన బుచ్చిడిపల్లి యోగలం బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రసన్న కుమార్ రెడ్డి నల్లతాజని ప్రతి పనిలో కమిషన్లు దండుకుంటున్నారన్నారు. కలిగిరి జలాశయం వద్ద ప్రభుత్వ భూమిలో 100 కోట్లకు తవ్వేశారన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా 1000 కోట్లు సంపాదించారన్నారు. నేను సభాముఖంగా అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? కానీ కొవ్వూరుని ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, బెట్టింగ్ మాఫియాకి అడ్డగా మార్చేశాడు ఈ ఎమ్మెల్యే. ఇక్కడ ఆయన చేసిన అవినీతి తెలుసుకున్న తర్వాత ముద్దుగా ఆయనకు ఒక పేరు పెట్టిన, అదేంటో తెలుసా? నల్ల తాచు. ఏంటది నల్ల తాచు? డైలీ కలెక్షన్, వీక్లీ కలెక్షన్, మంత్లీ కలెక్షన్స్ లో ఈ నల్ల తాచు ఫేమస్. వైకాపా నాయకులు, వైకాపా కార్యకర్తలే ఈరోజు ఇవన్నీ చెప్తాం జరుగుతుంది. ఏకంగా డబ్బులు ఖర్చు పెట్టి హాయిగా వెకేషన్ కూడా వెళ్ళాడు ఈ నల్ల తాచు. ఇసుక దోపిడీలు కూడా దిట్ట, ఇసుకను కూడా వదిలిపెట్టలే. ఇంకా బ్యాంకుల్ని కూడా మోసం చేశాడండి ఈ నల్ల తాచు. దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా 8 కోట్ల రూపాయలు లేపేశారు. కన్నగిరి రిజర్వాయర్ పక్కనున్న ప్రభుత్వ భూమిలో 100 కోట్ల విలువైన గ్రావెల్ ని తవ్వేశాడు ఈ నల్ల తాచు. ఇప్పుడు ఏకంగా ఆ కన్నగిరి రిజర్వాయర్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. నల్ల తాచు ఆయన అనుచరులు కలిసి 8 కోట్ల ప్రజాధనాన్ని కూడా లూటీ చేశాడు. ఇంకా ఈ నల్ల తాచు రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించారు.